అరే, ఈ రెస్టారెంట్ ఏదో ఆల్రెడీ చూపించేసినట్టుంది గీత అనుకుంటున్నారా? ఎస్, ఆల్రెడీ చూపించాను. పద్మరాగ రెస్టారెంట్ విత్ మై బెస్టీస్తో వెళ్ళినప్పుడు చూపించాను కదా. ఈసారి మా వారి బర్త్డేకి మేము వచ్చేసాము. సో అంత బాగా నచ్చింది ఈ ప్లేస్. మా పాప అప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు కదమ్మా, మనం బర్త్డే పార్టీకి నాన్నకి సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పి మరి ఇక్కడికి తీసుకొచ్చిందనమాట. సో మళ్ళీ ఒకసారి ఈ విజువల్స్ మా ఫ్యామిలీతోటి మా క్యూటీతోటి చూసేయండి. అండ్ ఈసారి ఏమేమి ఆర్డర్ ఇచ్చాము, ఏమేమి తిన్నామో ఒక లుక్ వేసేయండి. అండ్ ఛాన్స్ దొరికితే మీరు కూడా ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. ప్లేస్ చెప్పాను కదా, కుక్కట్పల్లిలోనే ఉంది. మాయూక రెస్టారెంట్, పద్మరాగ రెస్టారెంట్, టీఎస్కే రెస్టారెంట్ మొత్తం అన్నీ కూడా ఒకటే బిల్డింగ్లో ఉంటాయి కదా. సో ఆ బిల్డింగ్లో ఈ పద్మరాగ రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. లలిత జ్యువెలరీస్, మొత్తం షాపింగ్ మాల్స్ అవన్నీ ఉంటున్నాయి కదా, ఒకటే బిల్డింగ్లో మెయింటైన్ చేస్తున్నారు. సో అదనమాట ప్లేస్. అండ్ వన్ బై వన్ మెనూ వచ్చేస్తున్నాయి. మా పాప అయితే అసలు ఒక్కచోట కూర్చోలేదు, చక్కగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. బయట నుంచి వ్యూ హాయిగా చూస్తూ మావారు హ్యాపీగా టైం గడిపేస్తున్నారు. నేను అలా రిలాక్స్ అయిపోయాను. మంచిగా హడావుడి లేకుండా ఇంట్లో ఇలా బర్త్డే పార్టీస్ ప్లాన్ చేసుకుంటే హాయిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఇంట్లో అదని ఇదని చేస్తూ అలానే ఉండిపోకుండా ఎప్పుడో ఒకసారి మనకి లీజర్ టైం ఇలా దొరికితే హాయిగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో మిస్ అవ్వడం ఎందుకు మరి అని నేను కూడా ప్లాన్ చేసేసుకుని మరి హాయిగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేసేసాను. ఇదిగోండి, చికెన్ మంచు సూప్ వచ్చేసింది. సో ఎంజాయ్ చేయడానికి మేము రెడీ అయిపోయాము. సూప్ చాలా బాగుంది, ట్రై చేయండి. వర్షాకాలం వేడి వేడి సూప్ బాగుంటుంది కదా. సో వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సూప్ టేస్ట్ అదరహో అనిపించేలా ఉంది కదా. చక్కగా కానించేసిన తర్వాత స్టార్టర్ వచ్చేసింది, చికెన్ కబాబ్ ఆర్డర్ ఇచ్చేశారు. ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ స్పైస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉండట్లేదు, ఎక్కువ ఉండట్లేదు. మనకి నార్మల్గా అనిపించి ఎంత తిన్నా కూడా మనకి స్టమక్ ఎక్కువ అనిపించడం కానీ ఇబ్బంది పడటం కానీ జరగట్లేదు అనమాట. దట్స్ ద స్పెషల్ థింగ్ ఇన్ దిస్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. After that starter, we enjoyed with mutton dham biryani. చెప్పాను కదా స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉండవు. అండ్ గ్రేవీతో పాటు మనకి బిర్యానీ అనేది సూపర్ కాంబినేషన్ లాగా ఉంటుంది. అండ్ దానికి తోడు రైతా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దీంతోపాటు లెమన్ సోడా ఒకటి ఆర్డర్ ఇచ్చేశారు. సో దాంతో ఎంజాయ్ చేసేసి ఈ మీల్ని కంప్లీట్ చేసేసాము. అండ్ ఫైనల్గా ఫోటోషూట్ అండ్ పద్మరాగ రెస్టారెంట్ చక్కగా ఎంజాయ్ చేసేసి హాయిగా వెళ్ళిపోతున్నాము ఇంటికి. బాగుంది కదండి. సో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. అంటిల్ దెన్, యాస్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి అభిమానానికి, ఆదరణకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఓకే, మరి బాయ్.